పేమెంట్స్ కెళ్ళి శాండ్ ఇండెంట్ ఆర్డర్ అప్రూవల్ శాండ్ ఇండెంట్ ఆర్డర్ అప్రూవల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం ఇక్కడ మండలం పేరు తర్వాత ఫేజ్ రెండు కూడా సెలెక్ట్ కాబడ్నే ఇక్కడ స్కూల్ లిస్ట్ వస్తుంది ఇక్కడ ఫీల్డ్ ఇంజనీర్ లాగిన్ కాబట్టి అతని పరిధిలో ఉండే అన్ని స్కూల్లు కనిపిస్తాయి సపోజ్ నేను ఎంపీపీఎస్ బండూరుకు సంబంధించిన శాండ్ తీసుకోవాలనుకుంటున్నా సో ఇక్కడ ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇండెంట్ పెట్టాడు కానీ ఫీల్డ్ ఇంజనీర్ లాగిన్ లో మనకు ఎంపీపీఎస్ బండూరుకు సంబంధించి శాండ్ ఏది సెలెక్ట్ చేసుకోలే ఇక్కడ మనకు డిపో టైప్ అని కనిపిస్తుంది డిపో టైప్ సీరియల్ నంబర్ యుడైస్ కోడ్ స్కూల్ నేమ్ ఇండెంట్ ఐడి మెటీరియల్ నేమ్ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ప్రపోజ్డ్ క్వాంటిటీ రేటు డిపో టైప్ శాండ్ రీచ్ రిమార్క్స్ అని కనిపిస్తుంది ఇక్కడ జేపీ డిపో అనేది డిఫాల్ట్ గా కనిపిస్తుంది మనకు మరి జేపీ డిపో ఉంది కదా అని నేరుగా అప్రూవల్ కొడుతున్నారు అంటే ఏమవుతుంది ఇప్పుడు బొమ్మనాల మండలి వాళ్ళు పోయి ఏ జేపీ డిపో సెలెక్ట్ చేసుకుంటారో ఆ జేపీ డిపోకి పోయి అజ్జేదొడ్డి కానీ లేకపోతే కొర్రపాడు కానీ లేకపోతే కూచివారిపల్లి కానీ ఇక్కడికి పోయి శాండ్ తెచ్చుకోవాలి అంటే ఆ స్కూల్ వాళ్ళు ఇది సాధ్యమా సాధ్యం కాదు కాబట్టి మనం ఏం చేయాలా ఇక్కడ ఆప్షన్ని ఎస్ఎస్పి డిపో అని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్పి డిపో అని సెలెక్ట్ చేసుకోగానే శాండ్ రీచ్ నేమ్ అని కనిపిస్తుంది ఇక్కడ నేను ఎస్ఎస్పి డిపో అని చేంజ్ చేసుకోగానే జెడ్పిహెచ్ఎస్ బొమ్మనాల్ జెడ్పిహెచ్ఎస్ ఉద్యహాల్ జెడ్పిహెచ్ఎస్ గోవిందవాడ ఈ మూడు కనిపించడం జరిగింది మరి ఇక్కడ ఏదైతే దగ్గరగా ఉందో ఆ ఎస్ఎస్పి పాయింట్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఎస్ఎస్పి పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ అనగానే మనకు ఇక్కడ ఆ ఎస్ఎస్పి పాయింట్ కు సంబంధించి శాండ్ ఇండెంట్ రైజ్ అవుతుంది అంటే ఆ సిఆర్పి ఎవరైతే కన్సర్న్ ఉంటారో ఆయన లాగిన్ లేకి పోవాలా మొట్టమొదటిగా హెచ్ఎం లాగిన్ పోతుంది అయిన తర్వాత సిఆర్పి లాగిన్ లేకి పోతుంది సో ఇక్కడ నేను సపోజ్ ఉద్యహాలు సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ బండూరుకు సంబంధించి బొమ్మనాలు ఎంఐఎస్ ఉన్నారా లైన్లో బొమ్మనాలు ఎంఐఎస్ ఉన్నారా లైన్లో రెస్పాండ్ కండి బొమ్మనాలు బొమ్మనాలు సిఆర్పీలు కూడా ఎవరు లేరా బొమ్మనాలు సిఆర్పీస్ ఓకే పామిడి ఉన్నారా లైన్ లో పామిడి ఎవరైనా లైన్ లో ఉన్నారా పామిడి రెస్పాండింగ్ సార్ పామిడి పామిడి లాగిన్ లో ఇప్పుడు చూపిస్తామా మీరు అది చెప్తే కనుక ఓకే చేసి ఆ స్కూల్ లాగిన్ కూడా చూపిస్తాం ఓకే
అయితే పామిడి ప్రస్థానానికి లాగిన్ లేదు, వేరే లాగిన్ చూపిస్తాను నేను. కుందుర్పి ఉన్నారా అండి లైన్ లో? అన్ని ఇంపార్టెంటే కదా. కుందుర్పి ఉన్నారా లైన్ లో? టిఆర్పి జాయిన్ జాయిన్ చేయండి. రెస్పాండింగ్ కుందుర్పి. కుందుర్పి ఎగ్జాంపుల్ ఇస్తాం నేను. కుందుర్పికి సంబంధించిన లాగిన్ ఇది, ఫీల్డ్ ఇంజనీర్. ఇక్కడ శాండ్ ఇండెంట్ అప్రూవల్ లోకి వెళ్ళి కుందుర్పి ఫేజ్ 2. మోహన్ బాబు సార్, మోహన్ బాబు మీ దాంట్లో ఏ మీ కాంప్లెక్స్ కింద ఏదైనా స్కూల్ చెప్పు సార్. జెడ్పి అయితే సినిమాల తోటి సార్. సో ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇండెంట్ పెట్టలేదు సార్. బొమ్మన హాల్ రెస్పాండ్ సార్. ఓకే ఓకే ఎనిమిది ఎనిమిది తోటి ఇంతవరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్టిమేషన్ ఇండెంట్ పెట్టలేదు. అవునవును సార్, అదే చెప్పిన అందువల్ల కనిపించింది. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇండెంట్ పెట్టినవి? ఇండెంట్ పెట్టినవి ఇంకేం లేదు సార్. జెడ్ పే అయితే కొలింపాలేము, ఇంకా నిన్న వచ్చింది సార్, ఇంకా పెట్టినాడు లేదు తెలియదు సార్. జెడ్ పే కొలింపాలేము. అవును సార్. ఇప్పుడు మనకు బండూరు అయితే ఇండెంట్ పెట్టినారు ఇంజనీరింగ్ అసిస్టెంట్, కానీ ఫీల్డ్ ఇంజనీర్ లాగిన్లో అప్రూవ్ కాలేదు. దాన్నే ఒకసారి ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు లైన్లో ఉన్నారు కదా వాళ్ళు, బొమ్మనాల వాళ్ళు. ఇందాక ఫోన్ చేసి చెప్పినాను సార్ మల్లన్నకి, మంజు ఎక్కడ బయట ఉన్నాడంట చెప్తాను సార్. సార్ రెస్పాండ్ అయినా సార్? రెస్పాండ్ అయినా సార్ మంజు? శాండ్ ఇంటెంట్. ఇప్పుడు బండూర్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఎంపీపీఎస్ బండూర్ కి ఏ కాంప్లెక్స్ ఏఎస్ఎస్పి పాయింట్ ట్యాగ్ అయింది? బండూర్ దేవగిరి సార్. మూడున్నాయి స్టాక్ పాయింట్లు మీకు, బొమ్మనాలు ఒకటి, ఉద్యాలు ఒకటి, గోవిందవాడ ఒకటి. ఏ దానికి అది ట్యాగింగ్? బొమ్మనాలు సార్. బొమ్మనాలు కదా, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ ఇన్నింటి 10 టన్నులు పెట్టినారు, దాన్ని అప్రూవ్ చేస్తున్నాం. ఇండెంట్స్ అప్రూవ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఆ బండూరు స్కూల్ హెచ్ఎం లాగిన్ లేక వెళ్ళాలి. ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పెట్టాలి ఇండెంట్, అయిన తర్వాత ఎఫ్ఈ లాగిన్ లో జేపీ డిపోనా లేకపోతే ఎస్ఎస్పీనా, మూడు మండలాలు మాత్రమే జేపీ డిపో తీసుకోండి. ఒకటి ఎల్లనూరు, బ్రహ్మసముద్రము, అదేవిధంగా బీకేఎస్. మిగిలిన వాళ్ళంతా కూడా ఎస్ఎస్పీలు తీసుకోండి. ఒకవేళ సింగనమల కొర్రపాడు మాకు దగ్గరగా ఉంది, మేము డైరెక్ట్గా జేపీ డిపో దగ్గరికి పోయి శాండ్ తెచ్చుకుంటామా అనేటువంటి పెట్టుకోండి. అంతేగాని మేము జేపీ డిపోకి శాండ్ ఇన్నట్టు పెట్టాము, మాకు స్కూల్ దగ్గరికి రావాలా అంటే వాళ్ళు తయారు, దయచేసి మీరే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనము బండూరు సంబంధించి ఒక స్కూల్ లాగిన్ ఓపెన్ చేసి దాంట్లో ఇండెంట్ వచ్చి ఉంటుంది, దాన్ని అప్రూవ్ చేస్తాం. ఆ ప్రొసీజర్ కూడా చూడడం జరుగుతుంది. ఇండెంట్ వచ్చి దాన్ని అప్రూవ్ చేయడం, దాన్ని మీ లాగిన్. మంజు మంజు నమస్తే. బండూరు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పు. చెప్పండి సార్.
అనుకుంటాడు సార్. మంజు ఉన్నాడు కదా లైన్ లో? ఉంటాడు. పండూరు సార్ ఫోన్ చేస్తాను సార్. మంజు అట్లా మళ్ళీ కూడా జాయిన్ కమ్మని చెప్పు. సరే సార్ నేను ఫోన్ చేసి చెప్తున్నాను. మంజు ప్రస్తుతానికి చేసేస్తున్నాంలే వదిలేయి దాన్ని. కొద్దిగా ఈ ఇండెంట్ పైన అందరూ అవగాహన పెంచుకోండి, ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఎస్పెషలీ హెచ్ఎంస్ ఎట్లా అప్రూవ్ చేయాలా, ఆ క్యూఆర్ కోడ్ ఎట్లా జనరేట్ చేయాలని కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషలీ బొమ్మనహల్లో డేరియాల మండలం నుంచి ఎక్కువ కొడీస్ వస్తున్నాయి, కొద్దిగా అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బండూరుకి సంబంధించి లాగిన్ ఓపెన్ జరిగింది. ఇక్కడ మీకు పేమెంట్స్ లెక్క వెళ్ళండి, శాండ్ ఇండెంట్ ఆర్డర్ అప్రూవల్ అని కనిపిస్తుంది, దయచేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. శాండ్ ఇండెంట్ ఆర్డర్ అప్రూవల్ ఇక్కడ మండలము అవి డిస్ప్లే అవుతాయి. ఫేజ్ 2 డిస్ప్లే అయింది. తర్వాత ఎంపీపీఎస్ బండూరు సెలెక్ట్ చేస్తున్నాం. గో అనగానే ఇక్కడ చూడండి మనకు డీటెయిల్స్ అన్ని, డ్రెస్ కోడు, స్కూల్ నేము, ఇండెంట్ ఐడి, మెటీరియల్ నేము, ఎస్టిమేటెడ్ క్వాంటిటీ, ప్రపోజ్డ్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అంటే వాళ్ళకి 47 టన్స్ అవసరం అవుతుంది అని వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు ఆ వర్కులకు అన్నిటికీ కలిపి. ఇప్పుడు ప్రపోజ్డ్ క్వాంటిటీ, ఇంతకు మునుపు మనము 10 టన్నులు ఇండెంట్ పెట్టాము కాబట్టి 10 అని కనిపిస్తుంది. రేటు 375. డిపో ఎక్కడి నుంచి? జేపీ డిపో నుంచి, ఎస్ఎస్పి డిపో నుంచి అంటే ఎస్ఎస్పి డిపో నుంచి తీసుకుంటున్నాం. అదేవిధంగా శాండ్ రీచ్ నేమ్ ఏమి? జెడ్పిహెచ్ఎస్ బొమ్మనాల్. మెటీరియల్ అమౌంట్ 3750. సో క్లిక్ హియర్ టు యాడ్ డీటెయిల్స్. ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఎవరు డీటెయిల్స్ అంటే మనము స్కూల్ స్టాక్ పాయింట్కి ఏ వెహికల్ని అయితే తీసుకుపోదలుచుకున్నామో, ఎవరిని పంపిస్తున్నామో, సపోజ్ ఒక స్కూల్ నుంచి ఎల్లన్నో తిప్పన్నో అట్లా పంపించాలని అనుకున్నాం అనుకోండి, ఆడ ఎల్లన్నో అనుకోటల్లా. డిజిగ్నేషన్ ఏమి? టీచర్ అయితే టీచరు, లేకపోతే ఎవరైనా మన పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్, లేకపోతే ఇంకొకటి వాళ్ళ డిజిగ్నేషన్ ఎంటర్ చేస్తాము. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. వాళ్ళు తీసుకెళ్లే ట్రక్ నెంబర్ ఎంటర్ చేస్తాము. సో ఇవన్నీ కొట్టిన తర్వాత అప్రూవ్ చేయాలి. సో ఇక్కడ బండూరుకి సంబంధించి హెచ్ఎం ఉన్నారా లైన్లో? మంజు ఓకే, ఇది పేరు లేదు కాబట్టి మనము ప్రస్తుతానికి దాన్ని చేయడం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా చేసి అప్రూవ్ అని కొట్టాను. అప్రూవ్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ శాండ్ ఇండెంట్ ఆర్డర్ కాపీస్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే పేమెంట్స్లోనే 4వ ఆప్షన్. ఈ బండూరుకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ కాపీ వస్తుంది, కానీ మనం అది అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆర్డర్ కాపీ రావడం లేదు. సపోజ్ ఇక్కడ మంజునాథ్ నంబర్ ఇచ్చి చేస్తాము శాంపుల్కి, లేదంటే ఆ హెచ్ఎం నంబర్ ఇచ్చి చేద్దాం. హెచ్ఎం నంబర్ చూ, బండూరు హెచ్ఎం నంబర్
సో ఇక్కడ బండూర్ది కన్ఫర్మ్ చేస్తున్నా, హెచ్ఎం పేరు కొట్టి కన్ఫర్మ్ చేద్దాం. పేరేంటి? సార్ సార్ మంజు హెచ్ఎం పేరేం పేరు? మధు సార్. మధు హలో సార్, ఇక్కడ హెచ్ఎం పేరు కొడుతున్నాము. తర్వాత ఎస్జీబి మొబైల్ నంబర్ ఉందా? ఉంది సార్, ఉంది సార్, చెప్తాను సార్. మధు మధు వచ్చేసి 9000 ఓకే 9000 6 7 7 44 44 11 11. కట్ నంబర్ అంటే ఇక్కడ ఏదో ఒకటి శాంపుల్ గా పెడదాము ప్రస్తుతానికి. మళ్ళా మీరు నెక్స్ట్ మిగతా వాళ్ళంతా కూడా మార్చుకోండి. అప్రూవ్ చేసిన తర్వాత మనకు పేమెంట్స్ లో నాలుగో ఆప్షన్ పోలా, సెండ్ ఇమ్మీడియట్ ఆర్డర్ కాపీస్ డౌన్లోడ్. ఇక్కడ పోయిన తర్వాత మీకు లాస్ట్ ఇమ్మీడియట్ కాపీ అని ఇమ్మీడియట్ కాపీ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఇమ్మీడియట్ కాపీని మనం సిఆర్పి దగ్గర తీసుకోండి. హెచ్ఎం ఇండియట్ కాపీని సిఆర్పి దగ్గర తీసుకోవాలా. వేబిల్ కాపీ, వేబిల్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకుంటాం. వేబిల్ కాపీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ వేబిల్ కాపీలో హెచ్ఎం సంతకం పెట్టాలా, ఆ వెహికల్ నంబరు అవన్నీ ఉంటాయి. మధ్యలో ఎవరైనా పట్టుకున్నా కూడా ఈ వేబిల్ కాపీ చూపించాల్సి వస్తుంది. సో హెచ్ఎం రెండు కాపీలు డౌన్లోడ్ చేసుకోవాలా, ఒకటి వేబిల్ కాపీ, ఇంకోటి ఇండెంట్ కాపీ. ఇండెంట్ కాపీ సిఆర్పి చూపిస్తాం, వేబిల్ కాపీ పోలీసుకి చూపిస్తాం. అంటే పట్టుకుంటే మాత్రమే పోలీసుకి, లేకపోతే పిలిచేమి చూపించద్దండి. కాబట్టి ఇండెంట్ కాపీ సిఆర్పికి చూపిస్తే ఆ సిఆర్పి లాగిన్ లో అతను ఆ కాపీని క్యూఆర్ కోడ్ కాపీని స్కాన్ చేసుకొని అప్రూవ్ చేయగానే మనకు ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అంటే ఆ స్కూల్కి ఈ సిఆర్పి శాంక్షన్ ఇచ్చినట్ల క్లియర్ అవుతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కదా ఎవరైనా అడగండి దయచేసి. ఇప్పుడు చెప్పిన వాటిల్లో డౌట్స్ సార్ చెప్పండి. బ్రహ్మగిరి మండలం ఇంకా లాగిన్స్ రాలేదు సార్ సిఆర్పికి. బ్రహ్మసముద్రం మండలంకి లాగిన్స్ రావు సార్. ఏం సార్ ప్రాబ్లం? ఎందుకు రావు అంటే మీకు జేపీ పాయింట్ ఆడే ఉంది. మీరు జేపీ ఎస్ఎస్పి పాయింట్ అనుకోకుండా సిఆర్పిలు కాకుండా హెచ్ఎంలే నేరుగా అజయ్ దొడ్డికి పంపించి వెహికల్ పంపించి తెచ్చుకోవచ్చు. పురవకొండ కూడా అట్లే ఉండింది. పురవకొండకి లాగిన్స్ ఇచ్చాము. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎల్లనూరు, అజయదొడ్డి, అదే విధంగా కొర్రపాడు, అందుకే బీకేఎస్ లాగిన్ రాలేదు, బ్రహ్మసముద్రం లాగిన్స్ రాలేదు. ఎల్లనూరు వచ్చినాయి కానీ అవసరం లేదు. మీరు నేరుగా జేపీకే ఇన్నెట్ పెట్టించి వెహికల్ తీసుకొని మూడు నాలుగు స్కూల్లో కలిపినా ఒకసారి తెచ్చుకోండి, ఏం పర్వాలేదు. మీరు జేపీకి డైరెక్ట్ గా పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యూఆర్ కాపీ డౌన్లోడ్ అవుతుంది కదా, అది సిఆర్పి కాకుండా నేరుగా జేపీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మీకు శాండ్ ఇచ్చి పంపిస్తారు. అర్థమైంది కదా జేపీ ఎట్లా చేయాలి, ఎస్ఎస్పి ఎట్లా చేయాలని. నెక్స్ట్ నెక్స్ట్ ఎనీ మోర్ డౌట్స్? హలో సార్. ఇక్కడ కుందిరి మండలం సార్, మహేష్ అనే సిఆర్పి సార్, కులింపాల్ హై స్కూల్. కులింపాల్ హై స్కూల్లోనే అది హై స్కూల్లోనే వాళ్ళు తీసుకోవాలంటే సార్ స్టాక్ పాయింట్ లోనే తీసుకోవాలంటే వెహికల్ నెంబర్ కొట్టడానికి ఉంది కదా సార్?
వెహికల్ నంబర్ కొట్టేగానే సార్ ఇప్పుడు స్టాక్ అదే స్కూల్ పాయింట్ లోనే స్టాక్ పాయింట్ ఉంది కదా అక్కడే అక్కడ రైట్ చేసి ఉంటాం ఆ స్కూల్ కి అప్పుడు అక్కడే తీసుకుంటారు కదా సార్ వాళ్ళకి వెహికల్ నంబర్ ఎంటర్ చేసి రాదు కదా అవసరం లేదు వెహికల్ నంబర్ అవసరం లేదు అవును సార్ మీరు ఒకవేళ వెహికల్ నంబర్ అడిగితే కన్నా డమ్మీ వెహికల్ నంబర్ కొట్టి చేసేయండి ఓకే సార్ ఏపీ 02-1234 అని ఎంటర్ చేసి చేసేయండి ఓకే సార్ నెక్స్ట్ ఇంకా సార్ నమస్తే సార్ నమస్తే సార్ బెలుగుప్ మండలం సార్ చెప్పండి సార్ మనం ఇట్లా ఇక్కడ స్కూల్ పాయింట్ లో ఎట్లా వెయిట్ చేయాలి సార్ వెయిట్ చేసేదా అవును సార్ ఇప్పుడు ఎన్ని టన్నులు 10 టన్నులు అనేది ఎట్లా వెయిట్ చేస్తాం సార్ మనకి 30 టన్నులు టిప్పర్ ఒక దగ్గరే అన్లోడ్ చేసి ఉంటుంది అప్పుడు మనం 10 టన్నులని ఏ విధంగా పంపిస్తాం సార్ స్కూల్ కి యాక్చువల్గా అయితే అది వేయింగ్ కోసము ఏదైనా లేబర్ బిల్లు పెట్టుకోమనండి వాళ్ళని మనకు అందుబాటులో ఏమైనా వేయింగ్ ఉంటే కన్నా దాంట్లో వేయింగ్ చేయించేది చూడండి ఆ బిల్లు ఆ సంబంధిత స్కూల్ ఎవరైతే వేయింగ్ చేయించుకుంటుందో వాళ్ళకే ఎక్స్పెండిచర్ లో పెట్టుకోమనండి తర్వాత సార్ ఇంకా ఇంతవరకు ఇండెంట్ మనకు డిపోకి పెట్టాం సార్ దాదాపు 900 అలాట్ అంటే 900 ఇండెంట్ రెండు నంబర్లు మీకు చెప్తాను వాళ్ళు నోట్ చేసుకోండి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పంపిస్తారు ఓకే సార్ చెప్పండి సార్ అదేవిధంగా శాండ్ కి సంబంధించి టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉంటే నారాయణ సన్ సార్కి నాకు ఫోన్ చేయండి అనంతపురం సంబంధించి సత్సాయి అయితే కన్నా మదన్ సారు రాము సార్కి ఫోన్ చేయండి తర్వాత శాండ్ స్టాక్ పాయింట్లకు సంబంధించి ఫోన్ నంబర్లు చెప్తాను నోట్ చేసుకోండి హేమంత్ రెడ్డి ఈయన 3 శాండ్ పాయింట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలడు 7993783948 3948 3940 ఓకే మీకు ఇది నంబర్ వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము వచ్చింది సార్ ఇంతకు ముందు కూడా వచ్చింది ఓకే ఈ నంబర్ సేవ్ చేసుకోండి వాళ్ళకి శాండ్ రాకపోతే గిన సిఆర్పిలు వాళ్ళని అడగండి శాండ్ వచ్చిన సిఆర్పిలు ఈ పద్ధతిలో ఏ హెచ్ఎంలకు అయితే మీరు శాండ్ ఇచ్చారో ఆ హెచ్ఎంలతో ఇండెంట్ ఈ విధంగా తీసుకొని మీరు అక్నాలెడ్జ్ చేయకపోతే రేపొద్దున మీ దగ్గరే శాండ్ ఉందని డిసైడ్ అవుతుంది ఎందుకంటే మీ దగ్గర శాండ్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినట్టుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోతే గినా అది మీ దగ్గరే ఉన్నట్లా రికార్డు ఉంటుంది కాబట్టి చివరిగా వచ్చినప్పుడు నాడు నేడు చివరి దశలో మీరు ఇబ్బంది పడతారు ఎప్పటికప్పుడు ఇండెంట్ జనరేట్ చేయించడము ఫీల్డ్ ఇంజనీర్ లాగిన్లో అప్రూవ్ చేయించడము శాండ్ అక్కడికి ఇచ్చేయడం సో ఇప్పుడు చెప్పిన ఫ్లోర్ చార్ట్ ఒక్కసారి చూసుకోండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇండియన్ రైట్ చేస్తాడు ఫీల్డ్ ఇంజనీర్ దానికి ఎస్ఎస్పి పాయింట్ జేపీ పాయింట్ అని డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎం ఎవరిని పంపిస్తున్నారో శాండ్ తెచ్చేకి అని ఆ పర్సన్ పేరు డిజిగ్నేషను ఫోన్ నంబరు అండ్ వెహికల్ నంబర్ ఇవన్నీ ఇస్తాడు తర్వాత అవి ఇచ్చిన తర్వాత ఇన్వాయిస్ కాపీను తర్వాత వే బిల్ కాపీ రెండు డౌన్లోడ్ చేసుకుంటారు ఇన్వాయిస్ కాపీ తీసుకుపోయి సిఆర్పికి ఇస్తాడు వే బిల్ని ట్రాన్స్పోర్టేషన్లో ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళకి చూపించి దాన్ని అబ్జెక్షన్ని రిజాల్వ్ చేసుకుంటాడు సో ఇది ప్రొసీజరు మరి ఇంకా మనము సిఆర్పిలుగా మనమే చేయాల్సిన పని ఏమంటే సిఆర్పిలకు ఇండియన్ జేపీ నుంచి వచ్చిన వెంటనే మీరు శాండ్ని అక్నాలెడ్జ్ చేయాలా అంటే వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ని స్కాన్ చేసేసి మీరు అప్లోడ్ చేయాలా అది మీకు తెలిసిన ప్రొసీజరే ఆల్రెడీ చేస్తున్నారు ఇంకొక విషయం ఏమంటే ఒరవకొండ మండలం అన్నీ కూడా జేపీ పాయింట్కి పెట్టినారు దివాకర్ ఆ లిస్టు తీసుకో మార్నింగ్ ఇచ్చే లిస్టు
మార్నింగ్ ఇచ్చింది లిస్ట్ అవి 4 pages ఆల్ పేజెస్ సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ తాడపతి సిఆర్ రావాలి చేయాలంటే